ఫ్యాక్ట్ నెంబర్ 1, మీకు హిరోషిమా నాగసాకి న్యూక్లియర్ బ్లాస్ట్ గురించి తెలుసుగా. లక్షల మంది చనిపోయారు, కొన్ని తరాల వరకు బాధపడుతూనే ఉన్నారు. అయితే వరల్డ్ వార్ తర్వాత 2000కి పైగా న్యూక్లియర్ బాంబ్స్ ని యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్ దేశాలు వాళ్ల సైనికుల మీద టెస్ట్ చేశారు. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడైనా న్యూక్లియర్ వార్స్ జరిగితే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు కాబట్టి యుద్ధం సమయంలో ఉపయోగపడతారని 1950 నుంచి 2018 వరకు అమెరికా కొన్ని లక్షల మంది సైనికులని ఈ బాంబ్ టెస్టింగ్ కి పంపించింది. అందులో ఇప్పుడు కేవలం 5,000 నుంచి 10,000 మంది మాత్రమే బ్రతికి ఉన్నారు. సుమారు 400,000 మంది సైనికులు రకరకాల కారణాల వల్ల చనిపోయారు. కొంతమంది వెంటనే చనిపోతే ఇంకొంతమంది వయసు పెరిగే కొద్దీ చనిపోయారు. అయితే ఆ బతికున్న సైనికులని మీరు ఆ న్యూక్లియర్ బాంబ్ టెస్టింగ్ గురించి కొన్ని విషయాలు చెప్పమంటే ఇలా అన్నారు, అసలు మాకు ముందుగా చెప్పలేదు మేము ఎక్కడికి వెళ్తున్నాము, మేమేం చేయాలి, ఇవేమి కేవలం ఆ వెలుతురు వచ్చినప్పుడు మీ కళ్ళని చేత్తో మూసుకోండి అని చెప్పారు అంతే. అది చాలా ప్రకాశవంతమైన వెలుతురు. ఇప్పటి వరకు నా జీవితంలో అంతటి వెలుతురుని ఎప్పుడు చూడలేదు. నేను నా కళ్ళని చేతులతో మూసుకుంటే ఆ వెలుతురు వల్ల నా చేతిలో ఉన్న ఎముకలన్నీ చాలా స్పష్టంగా కనిపించాయి. ఆ సమయంలో నువ్వు గనక నా ఎదురుగా నిలబడి ఉంటే నీ శరీరంలో ఉన్న ఎముకలు, రక్త కణాలన్నీ చాలా స్పష్టంగా చూసేవాడిని. అంతటి భయంకరమైనది విశ్వంలో ఎక్కడా ఉండదు అంటే అతిశయోక్తి కాదు, మహాదారుణమైనది. ఆ 10 సంవత్సరాల బాంబ్ టెస్టింగ్స్లో 22,500 సైనికులు పాల్గొన్నారు. 2013 మాకు వచ్చిన రిపోర్టు ప్రకారం అందులో 18,500 మంది సైనికులు చనిపోయారు. వాళ్లలో ఎవరిది కూడా సహజమైన మరణం కాదు. వాళ్ళందరూ లుకేమియా, క్యాన్సర్, సార్సినోమస్ ఇంకా రకరకాల జబ్బులతో చనిపోయారు. ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ అనుభవాలని చెప్పారు. అంతేకాదు, ఈ బాంబ్ టెస్టింగ్ లో పాల్గొన్న వారిలో ఎంతో మందికి పిల్లలు పుట్టలేదు. పుట్టినా కూడా ఆ పిల్లలకి ఒంటి నిండా రోగాలు. కొంతమందికి పళ్ళు ఊడిపోతే కొంతమంది చిన్న వయసులోనే చనిపోయారు. కొంతమంది ఆడపిల్లలకి ఒళ్ళంతా జుట్టు వచ్చేదంట. మరింకొంతమంది పిల్లలు కళ్ళు లేకుండా, చెవులు లేకుండా ఇలా ఎన్నో రోగాలతో పుట్టారంట. ఇది చాలా అన్యాయం. నిజానికి వాళ్ళు ఉపయోగపడి ఉంటే దేశానికి మంచి జరిగేది, కానీ అది జరగలేదు. నిజం చెప్పాలంటే వీళ్ళంతా నిజమైన అసలైన సైనికులు. వాళ్ళు అంత దూరంలో ఉంటేనే ఇలా ఉన్నారు. ఒకవేళ న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ కి చాలా దగ్గరలో ఉంటే కనుక ఒక మనిషి నొప్పి లేకుండా చనిపోతారు. ఎందుకంటే ఆ నొప్పిని మనిషి బ్రెయిన్ డిటెక్ట్ చేసే లోపే ఆ మనిషి చనిపోతాడు కాబట్టి. అంత తీవ్రంగా ఉంటది న్యూక్లియర్ బాంబ్. ఫ్యాక్ట్ నెంబర్ 2. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ ని కొట్టండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ కి వస్తుంది. సో డూ ఫాలో టాపిక్స్. కార్ డ్రైవ్ చేసే టైంలో సీట్ బెల్ట్ పెట్టుకోమని అందరూ చెప్తారు. ఎందుకంటే యాక్సిడెంట్ అయినా కూడా ప్రాణాలు పోకుండా కాపాడిద్ది కాబట్టి. అలా సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రాణాలను కాపాడుకున్న కొంతమంది ఫొటోస్ చూడండి. ఆ ఫొటోస్ చూశాక చూశారుగా, అందుకే సీట్ బెల్ట్ పెట్టి దొబ్బించుకోమనేది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరందరూ పబ్జి, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ అన్ని ఆడుంటారు. అందులో ఉన్న గన్స్ ని కూడా బాగా వాడుంటారు. కానీ అవే గన్స్ బయట కనిపిస్తే ఎలా ఉంటాయి, ఆ గన్స్ ని ఫైర్ చేసినప్పుడు ఎలాంటి ఫోర్స్ వస్తుంది అనే డౌట్ ఉండి ఉంటది కదా. సో ఈ చిన్న వీడియోలో రకరకాల గన్స్ ఉన్నాయి, వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మీరే చూడండి. ఐదవే మీ ఫేవరెట్ గన్ ఏంటో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఏదైనా వస్తువుని కాల్చినప్పుడు ఆ వస్తువులో ఉన్న మాలిక్యూల్స్ బ్రేక్ డౌన్ అయ్యి కొంత పార్ట్ ఆవిరైపోద్ది. అప్పుడు ఆ బూడిదైనా లేదా ముద్ద అయినా కాల్చక ముందు ఉన్న బరువు కంటే కాల్చిన తర్వాత చాలా తక్కువ ఉంటుంది. కానీ స్టీల్ వూల్ అంటే సన్నటి దారం లాగా చేసిన స్టీల్ ని కాల్చితే దాని బరువు కాల్చక ముందు కంటే కాల్చిన తర్వాత పెరిగింది. మీరే చూడండి.
ఇలా ఎందుకు అయిందంటే స్టీల్లో ఉండే ఐరన్ గాల్లో ఉన్న ఆక్సిజన్ తో కలిసి ఐరన్ ఆక్సైడ్ అవ్వడం వల్ల ఇలా కాల్చిన తర్వాత కూడా బరువు పెరిగింది. ఫ్యాక్ట్ నంబర్ 5, ఇదొక ఫన్నీ మూమెంట్. విండోస్ ఫోన్ గుర్తుందిగా, రంగు రంగులుగా ఉండేది. ఎప్పుడో 2010లో వచ్చింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఈ ఫోన్ ని మొట్టమొదటిసారి 2010లో మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. అయితే ఆ లాంచింగ్ ఈవెంట్ కొంచెం డిఫరెంట్ గా జరిగింది. ఏం చేశారంటే, మైక్రోసాఫ్ట్ విండోస్ ఒక లీడింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, అదే విండోస్ సిస్టమ్ ని మొబైల్ ఫోన్ లో కూడా తీసుకుని వస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇలా ఐఫోన్ ఇంకా బ్లాక్బెర్రీ ఫోన్స్ కి అంత్యక్రియలు చేశారు మైక్రోసాఫ్ట్ గ్రౌండ్స్ లో. అంటే ఇండైరెక్ట్ గా ఒక్కసారి కనుక మైక్రోసాఫ్ట్ ఫోన్స్ మార్కెట్ లోకి వస్తే ఇలా యాపిల్, ఐఫోన్, బ్లాక్బెర్రీ కంపెనీస్ చనిపోతాయి, ఇంకా మాకు ఎటువంటి కాంపిటీషన్ ఉండదు అని ఇలా విండోస్ కాస్ట్యూమ్ వేసుకున్న నలుగురు కలిసి ఐఫోన్ ని శ్మశానానికి తీసుకెళ్తున్నట్టు కలరింగ్ ఇచ్చారు. కానీ చివరికి ఎవరు మిగిలారో, ఎవరు ఎవరికి అసలు కాంపిటీషనే కాదో మనకి తెలుసుగా. అందుకే ఫ్యాక్ట్ నంబర్ 6, పాత కాలంలో ఇలా మెటల్ లాక్స్ లేవు కాబట్టి చెక్కతో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లాక్ సిస్టమ్స్ తయారు చేసుకుని వాడేవారు. ఇదిగో ఈ రెండు ఏన్షియంట్ ఈజిప్షియన్ లాక్ మెకానిజమ్స్ చాలా సింపుల్ గా అండ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ లాక్ సిస్టమ్స్ మనకి పనికిరావు, ఎందుకంటే అప్పుడు ఉన్నంత స్ట్రాంగ్ చెక్క గానీ, అప్పుడు ఉన్న స్కిల్డ్ లేబర్ గానీ ఇప్పుడు లేరు కాబట్టి ఒకవేళ తయారు చేసినా కూడా మనకి పనికిరావు. ఫ్యాక్ట్ నంబర్ 7, థామస్ ఆల్వా ఎడిసన్. ఇతను మనందరికీ తెలుసు, ఎలా బల్బ్ కనిపెట్టారు కాబట్టి. కానీ ఇతను ఇంకా చాలా డివైజెస్ కనిపెట్టారు. అవేంటంటే ఫోనోగ్రాఫ్ అంటే ఇదే, రికార్డ్ ప్లేయర్, కినెటోస్కోప్ అంటే ఇందులో నుంచి ఒక మనిషి ప్రైవేట్ గా ఏదైనా వీడియో చూడొచ్చు, ఫిల్మ్ కెమెరా, దీని గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు, ఎలక్ట్రిక్ పెన్, ఇది హ్యాండ్ రైటింగ్ డూప్లికేట్ చేసి రాసే మెషిన్, మిమియోగ్రాఫ్, ఇది ఒక ఫోటో కాపీ మెషిన్, ఇప్పుడు మనం వాడే జెరాక్స్ మెషిన్ లాగా, ఫోనోమోటర్, ఇది ఒక వోకల్ ఇంజన్ అంటే సౌండ్ ఎనర్జీని రొటేటరీ మోషన్ లోకి కన్వర్ట్ చేసింది. ఇలా ఇలా చాలా ఇన్వెన్షన్స్ చేశారు ఎడిసన్ గారు. కానీ బల్బ్ మాత్రమే అందరికీ తెలిసింది, ఎందుకంటే దానికి ఆయన చాలా కష్టపడ్డారు. ఇంకా ఆ ఫిలమెంట్ ని కనిపెట్టడానికి ఎడిసన్ గారు ప్రపంచ నలుమూలల నుంచి 6,000 పైగా వెజిటబుల్ ఫైబర్స్ ని టెస్ట్ చేశారు. అయితే ఇవన్నీ ఆయన మెన్లో పార్క్ లో ఉన్న ఈ ల్యాబ్ లో తయారు చేశారంట. ఇప్పటికీ ఆయన తయారు చేసిన ఫస్ట్ బల్బ్ అదే ల్యాబ్ లో ఉంది, ఆ ల్యాబ్ ని మనం విజిట్ చేయొచ్చు కూడా. ఫ్యాక్ట్ నంబర్ 8, ఇది ఒక రివెంజ్ స్టోరీ. ఈమె పేరు జెంగ్ షువాంగ్, ఒక చైనీస్ యాక్టర్, చాలా మందికి తెలిసే ఉంటది, ఫేమస్ వెబ్ సిరీస్ అయిన లవ్ o2o లో హీరోయిన్. అయితే రీసెంట్ గా ఆమె భర్తతో డైవర్స్ తీసుకుని విడిపోయింది. అయితే ఆయన ఒక ప్రొడ్యూసర్ పేరు జాంగ్ హెంగ్ ఏదోటి, తను ఎలా రివెంజ్ తీర్చుకున్నాడంటే విడిపోయిన వెంటనే ఆఫీసర్స్ కి ఈ హీరోయిన్ గురించి తను ట్యాక్స్ ఎగ్గొట్టి తిరుగుతుంది అని చిన్న హింట్ ఇచ్చాడంతే. వాళ్ళంతా వెళ్లి మొత్తం రైడ్ చేసి చూస్తే ఆమె చాలా టీవీ షోస్ చేస్తూ కూడా ట్యాక్స్ సరిగ్గా కట్టట్లేదని తెలిసింది. దానికి తోడు 2019 నుంచి 2020 వరకు తన సంపాదన ఎంతో లెక్కలు కూడా గవర్నమెంట్ కి చూపించలేదు. సో అందుకే ఆమెని 340 crore ఫైన్ కట్టమని చైనీస్ గవర్నమెంట్ ఆర్డర్ వేసింది. అంతేకాదు చైనీస్ ఎంటర్టైన్మెంట్ కూడా జెంగ్ షువాంగ్ ని ఏ టీవీ షోస్ లో పని చేయకూడదు అని బ్యాన్ కూడా చేసేసింది. 3,500. ఇతని పేరు రామ్ బహదూర్ బోన్సన్, నేపాల్ కి చెందిన ఒక మాంక్. ఇతను 1990లో పుట్టాడు. ఒకసారి కాట్మండుకి దగ్గరలో ఉన్న ఒక అడవిలో ఇలా వరుసగా 5 రోజుల పాటు ఎటువంటి ఆహారం గాని కనీసం నీళ్లు కూడా తాగకుండా మెడిటేషన్ చేస్తూ కనిపించాడు. అయితే అదే టైంలో ఒక రోజు రాత్రి ఇలా మంటల్లో ధ్యానం చేస్తూ కూడా కనిపించాడు. అలా జనాలు ఇతన్ని బుద్ధుడి మరో జన్మ అని నమ్మడం మొదలు పెట్టారు. అంతే కాని కొన్ని రోజులకి తను మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడో ఎవ్వరికి తెలియదు. ఒక 10 నెలల తర్వాత కొంతమంది వేటగాళ్ళకి ఒక అడవిలో ఇలా కనిపించాడు. దాంతో బోన్జన్ భక్తులు ఈ 10 నెలలు ఇతను ధ్యానం చేస్తూ ఉన్నాడని నమ్మేశారు. కాని దానికి ఆధారాలు లేవు. ఇలా అతన్ని కొన్ని వేల మంది భక్తులు నమ్మడం మొదలు పెట్టారు. అతను మళ్ళీ ఇలా చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయడం మొదలు పెట్టాడు. జనాలందరూ లిటిల్ బుద్ధా మళ్ళీ తిరిగి వచ్చాడని ఇండియా నుంచి, ఫారెన్ నుంచి అతన్ని చూడడానికి వెళ్ళడం మొదలు పెట్టారు. అలా ఆ చిన్న వ్యక్తి ఇప్పుడు ఇంత పెద్ద గురూజీ అయిపోయాడు. గ్రేట్. పిచ్చళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఫ్యాక్ట్ నెంబర్ 10, సాధారణంగా మన ఇండియన్ కరెన్సీ పైన ఉండే సిగ్నేచర్ గవర్నర్ ఆఫ్ ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది. కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ సిగ్నేచర్ ఇండియన్ కరెన్సీ మీద ప్రింట్ చేశారు. అంటే 1982 నుంచి 1985 వరకు మన్మోహన్ సింగ్ గారు ఆర్బిఐ గవర్నర్ గా పనిచేశారు. అంటే ఇండియన్ కరెన్సీ పైన ఆ 2 సంవత్సరాలు ఆయన సిగ్నేచరే ఉంది. అలానే 2004 నుంచి 2014 వరకు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లా కూడా మన్మోహన్
సింగ్ గారు పనిచేశారు. అలా ఇండియన్ కరెన్సీ పైన సిగ్నేచర్ ఉండి పిఎం గా చేసిన ఏకైక ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు. అంతేకాదు ఇతను ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ గా కూడా పనిచేశారు 1991 నుంచి 1996 వరకు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఫైనలీ గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ డూ ఫాలో టాపిక్స్ గైస్, డూ ఫాలో.